పేరు మోసిన రౌడీ షీటర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొత్తుగా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు గుంటూరులో అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో లెక్కలేనన్ని దందాలు దౌర్జన్యాలకు పాల్పడమే గాక నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నాడు. అయితే 2 రోజుల కిందట గుంటూరుకు వచ్చినట్లు తెలియడంతో సీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతనిపై భూ వివాదాలతో పాటు మహిళల వేధింపులపై పలు కేసులు ఉన్నాయి. జగన్ కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు ప్రతిపక్ష నేతలపై సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియా టీవీ డిబేట్లలో ఇష్టానుసారంగా దూషణలు చేసేవాడు. జగన్ పేరు చెప్పి గుంటూరులో అనేక దందాలు దౌర్జన్యాలు చేశాడు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అసభ్యకర పదజాలంతో బెదిరింపులకు దిగేవాడు. ప్రతిపక్ష పార్టీల మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇరవై ఒకటిలో కర్లపూడి బాబు ప్రకాష్ ను 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు ఆయన అదే ఏడాది జనవరి 25న అరండర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండడంతో అనిల్ కుమార్ ను అరెస్టు చేయడానికి సాహసించలేదు. ప్రస్తుతం అతడిని పోలీసులు నల్లపాడు పిఎస్ కు తరలించి విచారిస్తున్నారు. మరోవైపు తన భర్తను తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో విడుదల చేశారు బోరుగడ్డ అనిల్ భార్య మౌనిక. ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తన భర్తకు ఎలాంటి నోటీస్ లేకుండా ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టి తీసుకెళ్లారని ఆరోపించారు. తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్లారో పోలీసులు ఆచూకీ చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. తన భర్తకి ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త బోరుగడ్డ అనిల్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పోలీసులు సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త కోసం న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బూదుల పురాణం అనేది ఒక సాంప్రదాయంగా మారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని కొంత మంత్రులు గాని అలాగే పార్టీకి సపోర్ట్ చేసేవారు కొంతమంది గాని లైవ్లు పెట్టి మరీ దారుణంగా అసభ్య పదార్థాలతో ఆ బూదులు మాట్లాడిన విషయం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. దేశ విదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉంటున్న బోరుగడ్డ అనిల్ పై ఆ ప్రత్యేకమైన విచారణ గాని ఫేస్బుక్ లో గాని యూట్యూబ్ లో గాని ప్రత్యేకంగా వెతికవనటంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు చూసినా సరే ఫేస్బుక్ లైవ్, సోషల్ మీడియా, నానా రకాల సోషల్ మీడియాలోని వివిధ రకాల లైవ్లతో ఆ ప్రతి ఒక్కరిని కూడా ఒక రేంజ్ లో ఆటాడుకుంటూ వారిని అసభ్య పదజాలంతో బూతులు తిట్టడంలో ఆ బోరుగడ్డ అనిల్ ఘనాపాటి దిట్ట అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరైనా గట్టిగా మాట్లాడటం ఆలస్యం అమ్మటనే ఆ బోరుగడ్డ అనిల్ లైవ్ పెట్టుకొని ఆ లైవ్ లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడారో వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా లైవ్ లో అసభ్య పదార్థాలతో కుటుంబ సభ్యులతో సహా ఆ పెద్ద ఎత్తున కూడా బూతు పురాణం అందుకొని ఆ గంటల తరబడి మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ గతంలో బోరుగడ్డ అనిల్ ని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఉంది, ఆయన్ని అరెస్ట్ చేయని పరిస్థితి ఉంది, ఆయన్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. ఆఖరికి ఎక్కడైనా ఆ సిగ్నల్ సెంటర్ వద్ద గానీ లేకపోతే ప్రధాన రహదారుల్లో గానీ ఆయన ఒక పోలీసు సైరన్ వేసుకుంటూ పోతున్నా గానీ అడిగే నాదుడు పట్టుకునే నాదుడు లేడు అనటో కూడా ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి బోరుగడ్డ అనిల్ వ్యవహారానికి మాత్రం ఆ పోలీసులు ఆ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు చెక్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఆ కొంతమేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తొత్తుగా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను ఆ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఆ గత 5 ఏళ్లలో ఆ లెక్కలేనండి దండాలు గాని దౌర్జన్యాలు గానికి పాల్పడమే కాక ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారాలో కూర్చుని అసభ్య పదార్థాలతో ఆ దూషించడమే కాకుండా ఇళ్లలో ఉన్న ఆ స్త్రీలను కూడా అగౌరవంగా అసభ్య పదార్థాలతో ఆ మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వివిధ రాష్ట్రాల్లో
తలదాచుకుంటూ 2 రోజుల క్రితం ఆ గుంటూరు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆ గుంటూరు నగరంలో అడుగు పెట్టడంతో అప్పటిదాకా రెక్కి నిర్వహిస్తూ అప్పటిదాకా ఆయన కోసం విచారణ చేపడుతూ మఫ్టీల్లో పోలీసులు ఆ 100 రోజుల నుంచి కూడా తిరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆ 2 రోజుల క్రితం గుంటూరు వచ్చారని తెలుస్తున్న పోలీసులు ఆ పక్కా పగడ్బందీ వ్యూహంతో ఎక్కడా తప్పించుకోకుండా ఆ గుంటూరు సీసెస్ పోలీసులు అయితే అతను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. నేను మా పేరెంట్స్ కి మా పేరెంట్ కి మా మదర్ కి 2 డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తానగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది అది దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మేము దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళం అనండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా. మా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయినండి, ఇంతమందికి నాకు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి. నేను దీనికోసం నేను నా బోరుగట్టు